హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ శ్రీ మీరు చూస్తున్నారు టీమ్ మోసట్ తెలుగు ఛానల్ కాదు కాదు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీవి భవన్ మీరు చూస్తున్నారు బౌన్సౌట్ గేమింగ్ వైటీ ఛానల్ నేమ్ మారింది కాబట్టి ఇంట్రో కూడా మారాలి కదా ఎడిటర్ హరి గారు ఇంట్రో వేసుకోండి సో ఇది వెరీ స్పెషల్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో వెరీ కాస్ట్లీ అన్బాక్సింగ్ కూడా చెప్పచ్చు ఎందుకంటే నవంబర్ 10th అంటే ఇవాళ మన లైనప్లో ఫ్రంట్ అసాల్టర్ బీస్ట్ బర్త్డే ఇవాళ బీస్ట్కి ఏమో బౌన్సర్ టీం నుంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అది వెరీ స్పెషల్ గిఫ్ట్ తను ఎప్పటి నుంచి అడుగుతుంది అందుకని ఇద్దాం అనుకుంటున్నాం అదే ఏసు సారోజీ స్ట్రీక్స్ G15 ల్యాప్టాప్ సో చూద్దాం ల్యాప్టాప్ ఎలా ఉంటుందో అన్బాక్సింగ్ చూపిస్తాను ఫస్ట్ ఏమైనా తీసేద్దాం సో ఇవన్నీ గిఫ్ట్ ప్యాక్స్ అన్ని పక్కకు పెట్టేద్దాం ఇది మామూలు బాక్స్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి దీని ప్రైస్ వచ్చేసరికి 1,10,000 ఎంత ఉంది చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ కంటెంట్స్ వస్తున్నాయి సో ఇది మన మెయిన్ బాక్స్ ఇక మనకి ఏసుస్ ఆరోజీ లోగో కనబడుతుంది రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ అని రాస్తుంది ఇక్కడ టెక్స్చర్ పేజ్లో ఇక్కడ కింద ఆరోజీ స్టిక్స్ అని రాస్తుంది ఇక్కడ టాప్ సైడ్ చూసుకుంటే మనకి ఆరోజీ లోగో ఉంది ఆరోజీ స్టిక్స్ అని రాస్తుంది ఇక్కడ మనకి ఆరోజీ అని ఒక హ్యాంగర్ అయితే ఇచ్చారు పట్టుకోవడానికి ఇంక ఇటు రైట్ సైడ్ వెనక చూసుకుంటే మనకి అన్ని బార్కోడ్స్ అవి ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళ బిల్ అయితే ఇచ్చారు ఆర్డర్ చేసినందుకు బిల్ ఇచ్చారు పక్కకు పెట్టేద్దాం అండ్ ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ ఇచ్చారు 1,07,900 రూపీస్ అని చెప్పేసి ఇదే ప్రైస్ మనకి అమెజాన్లో దొరుకుతుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది వీళ్ళు చెక్ చేయండి అండ్ ఇక్కడ లోపల బాక్స్లో వచ్చే కంటెంట్స్ చెప్తున్నారు ఏమేమి ఉన్నాయో నోట్బుక్ అడాప్టర్ యూజర్ మాన్యువల్ అని అన్నారు ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేసి ముందు స్పెసిఫికేషన్ చూసుకుందాం ఒకసారి దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే 250 Hz బ్రైట్నెస్ లెవెల్తో కూడా వస్తుంది ఇంటెల్ కోర్ i5 10th generation ప్రాసెసర్ మీద రన్ అవుతుంది ఎన్విడియా జీఫోర్స్ GTX 1650 టైటానియం గ్రాఫిక్ కార్డ్ మీద రన్ అవుతుంది ఈ గ్రాఫిక్ కార్డ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 8GB ర్యామ్తో వస్తుంది 1 TB SSDతో వస్తుంది ఇది DDR4 ర్యామ్ ఈ ర్యామ్ 32GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి ఇది విండోస్ 10 హోమ్ 64-bit పేర్ రన్ అవుతుంది 48W 3-cell బ్యాటరీతో వస్తుంది 150W ఏసీ పవర్ అడాప్టర్తో వస్తుంది బిల్టిన్ డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది 2x1.5W స్పీకర్స్ ఇవి ఈ ల్యాప్టాప్ మనకి వైఫై 6 సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది ల్యాప్టాప్ కొంచెం హెవీగా ఉంది ఫస్ట్ పెడదాం ల్యాప్టాప్ని లోపల ఏమి కనిపిస్తుందో చూద్దాం ఓపెన్ చేస్తే ఇక్కడ పేపర్ వర్క్ ఉంది క్విక్ స్టార్ట్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ యూజర్ మాన్యువల్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పక్క పెట్టేద్దాం ఇంకా ఏమైనా వచ్చే చూద్దాం ఇక్కడ మనకి పవర్ అడాప్టర్ 150W పవర్ అడాప్టర్ పవర్ కార్డ్ ఇచ్చారు ఇటువైపు చూసుకుంటే ఏం లేదు ఇటు పక్క సో అంతే బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే బేసిక్ కంటెంట్స్ ఏవి సో అని పక్క పెడదాం సో ఇదే బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే యూజర్ మాన్యువల్ పేపర్ వర్క్ ఇచ్చారు పవర్ అడాప్టర్ ఇచ్చారు నోట్బుక్ ఇచ్చారు
అండ్ పవర్ కార్డ్ ఒకటి ఇచ్చారు ఇది కాదు ఇది ఇవ్వలేదు ఇవి మాత్రమే ఇచ్చారు సో ఇప్పుడు క్విక్గా నేను సీల్ ఓపెన్ చేద్దాం ర్యాప్ ఓపెన్ చేద్దాం దీన్ని పక్కకి పెడదాం పక్క పెట్టేద్దాం సో ఇది మెయిన్ ల్యాప్టాప్ ఫస్ట్ ఇంప్రెషన్ ముట్టుకోగానే ప్లాస్టిక్ బిల్డ్ అంతా ఇది కానీ హెవీ ప్లాస్టిక్తో బిల్డ్ చేశారు డిజైన్ మాత్రం క్లాసిక్ డిజైన్ బాగుంది ఫుల్ మ్యాట్ ఫినిష్తో ఇచ్చారు ఇక మనకి ఏసో సారోజీ లోగో కనబడుతుంది మిర్రర్ ఫినిష్లో అండ్ ఇది మనకి అవుట్ ఎయిర్ ఫ్లో వేది ఇంకా దీన్ని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి ఏమీ లేదు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 3 USB టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయి 1 ఆడిజాక్ పోర్ట్ ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈథర్నెట్ పోర్ట్ ఉంది HDMI పోర్ట్ ఉంది టైప్ సి పోర్ట్ ఉంది ఎక్స్టర్నల్ మానిటర్కి ఇక్కడ మనకి పవర్ పోర్ట్ ఉంది పవర్ ఇన్పుట్ పోర్ట్ ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏమీ లేదు ఈ బ్యాక్ సైడ్ మనం ప్యానల్ ఓపెన్ చేసి ర్యామ్ మనకి 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటే ఓపెన్ చేద్దాం ఇంకా లోపల స్క్రీన్ ఎలా ఉందో కీప్యాడ్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ మన ల్యాప్టాప్ చూడగానే స్లీక్ అండ్ స్టైలిష్ అంతే మనకి కీబోర్డ్ అండ్ ఇక్కడ టెక్స్చర్ హైలైట్ అవ్వడానికి ఆరోజీ రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ జాయిన్ ద రిపబ్లిక్ గేమ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మనకి ఇంటెల్ కోర్ i5 10th generation ప్రాసెసర్ మీద రన్ అవుతుంది ఇది ఎన్విడియా G4 GTX 1650 టైటానియం గ్రాఫిక్ కార్డ్ మీద ఉంది Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తుంది ఇది ఇక్కడ ఆరోజీ స్టిక్స్ అని రాస్తుంది ఇక్కడ మనకి 2 మైక్స్ కనబడుతున్నాయి బిల్టిన్ మైక్స్ ఇక్కడ మనకి వెబ్ క్యామ్ లేదు ఒకటే మైనస్ పాయింట్ దీనిలో అండ్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఆరోజీకి ఉంటే స్పెషల్ బటన్ ఉంది ఆరా సింక్ బటన్ దీనిలో అదే హైలైట్ కీబోర్డ్కి అండ్ అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సాంగ్ కానీ ఏదైనా కానీ బీట్ తగ్గట్టు మారుతూ ఉంటాయి అవి అదైనా మనకి పాప్ బీట్స్ వస్తే మనకి ఇలాగా RGB రేటింగ్ కూడా మారుతూ ఉంటుంది అండ్ అంతేకాదు ఇక్కడ WASD 4 బటన్స్కి మనకి కలరింగ్ అయితే వేరే ఇచ్చారు మనకి ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు మిగతా వాటికి అయితే బ్లాక్ షేడ్ ఉంది సో ఆన్ చేద్దాం సెటప్ చేద్దాం సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాం సో ఇదే ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ ఇంకా ఆరా సింగ్ గురించి RGB లైటింగ్ గురించి ఇవన్నీ నేను మీకు రివ్యూ వీడియోలో మాడతాను సో అంతే ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఫస్ట్ లుక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే స్లీక్ అండ్ స్టైలిష్ అంతే సూపర్ ఉంది ల్యాప్టాప్ బిల్డ్ క్వాలిటీ ఏమో హార్డ్ ప్లాస్టిక్తో వచ్చారు బాగానే ఉంది కానీ వెయిట్ మాత్రం 2.3 kg కొంచెం వెయిట్ అనిపిస్తుంది అండ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే దీనికి వెబ్ క్యామ్ లేదు అదొక ప్రాబ్లం నోటీస్ చేశాను నేను సో మిగతా ఒక 1 వీక్ కింద యూస్ చేస్తాను ఈ ల్యాప్టాప్తో నేను ఎడిటింగ్ అవి కూడా చేస్తాను ఎడిటింగ్ చేస్తే 1-2 వీక్స్లో మీకు రివ్యూ అనేది నేను సబ్మిట్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బీస్ట్ బర్త్డే కాబట్టి ఒక హోంవర్క్ ఇస్తున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీను ఎవరైతే స్టార్టింగ్ నుంచి మమ్మల్ని చూస్తున్నారో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి క్వశ్చన్ బీస్ట్ చేసిన ఫస్ట్ లైవ్ ఏంటి మన ఛానల్లో ఎప్పుడో డేట్ కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి తొందరగా మనం 100 సబ్స్క్రైబర్స్ కొట్టాలని కోరుకుంటున్నాను సో సీ యూ సూన్ బాయ్ నెక్స్ట్ వీక్ కలుద్దాం మళ్ళీ గుడ్ బై సైనింగ్ ఆఫ్ టీమ్ బౌన్స్ అవుట్ బై BX1 షీల్డ్ గుడ్ బై